తిరుమల శ్రీవారిని ఏపీ ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ఆది జాంబవతుడు ఆలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వంలో టీడీడీని కోరామని అన్నారు. గుంటూరులో అరుంధతి మాత దేవాలయం కట్టాలని కోరినట్లు తెలిపారు. సీఎం జగన్ నాకు ప్రభుత్వ విప్ ఇవ్వడం చాలా సంతోషమని అన్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి నాయకత్వంలో దేశంలో అభివృద్ధి పదంలో నడుస్తోందని అన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో జోడు గుర్రాల వల్లే సీఎం జగన్ పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. విద్య వైద్య రంగాల్లో అనూహ్య మార్పులు సీఎం జగన్ తీసుకొచ్చారని కొనియాడారు. ప్రతిపక్షాలు ఎక్కడ ప్రజలు మంచి విద్య వైద్యం పొంది తమకు దూరం అవుతారనే నెపంతో ప్రభుత్వంపై నిందలు మోపుతున్నాయని మండిపడ్డారు. 1500 కు ప్లస్ డిపాజిట్ అమౌంట్ అని 3500 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడైనా కానీ రూమ్ వెకేట్ చేసేటప్పుడు అక్కడ ఏదైనా వస్తువులు అన్నీ వాళ్ళ వస్తువులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఆ 3500 రూపాయలు అప్పుడే రిటర్న్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ 3500 మీరు గతంలో పోయిన తర్వాత వస్తుందని మేము అంతకుముందు వచ్చినప్పుడు చేసిన డిపాజిట్ అమౌంట్ ఇప్పటికి రాలేదు. ఇప్పుడు మళ్ళీ కూడా మాతో మళ్ళీ డిపాజిట్ అమౌంట్ తీసుకుంటున్నారు. ఏమనేది అడిగితే లేదు సార్ డిపాజిట్ అమౌంట్ అంతా ప్రభుత్వం అతను వాడుకొని తర్వాత మీకు నిదానంగా పంపిస్తుందని ఇక్కడ ఉండేవాళ్ళు చెప్తారు. అది ప్రభుత్వం వాడుకుంటుందా టీడీడీ వాళ్ళు వాడుకుంటుంది. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ భక్తులు ఏదైతే డిపాజిట్ అమౌంట్ కడితే గవర్నమెంటు దాన్ని కూడా వాడుకునే అంటే భక్తులు రూముల కోసం కేటాయించిన డిపాజిట్ల అమౌంట్ కూడా వాడుకునే దుస్థితికి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావడము వాస్తవంగా చాలా ఇది శోచనీయము. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడాలని కూడా దేవుని ప్రార్థించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.